తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పోలింగ్కు తక్కువ సమయం ఉండడంతో అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు వరుసగా ర్యాలీలు, సభలు, రోడ్ షోలతో హోరెత్తిస్తున్నారు. విరామం లేకుండా నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. నేతల మధ్య మాటల తోటాలు పేల్చుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్కు చేరింది. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా ఈసారి సీన్ మరోలా ఉంటుందని కాంగ్రెస్ నమ్ముతోంది. కర్ణాటక ఫలితాల తర్వాత హస్తం పార్టీకి కొత్త ఊపు వచ్చింది. కర్ణాటకలో 5-point formula సక్సెస్ కావడంతో తెలంగాణలో 6 guaranteed schemes ప్రకటించింది. వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి విజయం సాధించాలని వ్యూహాలు రచిస్తోంది. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ అవినీతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ప్రచారం చేసింది. ఇక్కడ కూడా అదే పంథాను అనుసరించనుంది. ఇతర పార్టీల నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తూ ముందుకు వెళుతోంది. దశాబ్ద కాలం పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని వ్యూహాలు సిద్ధం చేసింది. ఈసారి అధికారంలోకి వచ్చి తీరుతామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 70-80 seats వస్తాయని సభలు, సమావేశాల్లో పదే పదే చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు సంగతి పక్కన పెడితే గతంలో 8 seats సాధించిందన్న దానిపై లెక్కలు తీస్తున్నారు. తెలంగాణ వచ్చాక జరిగిన 2 assembly elections ప్రజలు కేసీఆర్ నాయకత్వానికి పట్టం కట్టారు. మొత్తం 119 స్థానాలు ఉన్న తెలంగాణ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 60 గత 30 ఏళ్లలో ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 60 seats సాధించిందా అంటే సమాధానం లేదు. తొలి తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్కు 22 seats వచ్చాయి. 2018 ముందస్తు ఎన్నికల్లో 19 seats మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ 2004, 2009 వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చింది. 2004 ఎన్నికల్లో హస్తం పార్టీకి 185 seats వచ్చాయి. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినవి 48 మాత్రమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009 కాంగ్రెస్కు 156 seats వచ్చాయి. ఇందులో తెలంగాణలో వచ్చింది కేవలం 49 seats. తెలుగుదేశం పార్టీ 1994, 1999 వరుసగా 2 పర్యాయాలు అధికారంలోకి వచ్చింది. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో సీట్లు సాధించలేదు. 1999 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్కు 42 seats వచ్చాయి. 1994 ఎన్నికల్లో కాంగ్రెస్కు ఉమ్మడి ఏపీ అంతా కలిపి వచ్చింది కేవలం 26 seats. 1989 కాంగ్రెస్కు 181 seats వచ్చాయి. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినవి 59 seats. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో వచ్చిన అత్యధిక సీట్లు 59. అది కూడా 1989. గత 30 ఏళ్ల చరిత్ర తీసుకుంటే కాంగ్రెస్కు తెలంగాణలో వచ్చిన అత్యధిక సీట్లు 59 మాత్రమే. 60 seats ఏనాడు దాటలేదు. గత రికార్డులను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సాధించిన సీట్లు అంతంత మాత్రమే. ఈసారి అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ చరిత్రను తిరగరాయాల్సి ఉంటుంది. గత 30 ఏళ్లలో ఎప్పుడూ అందనంత భారీ విజయాన్ని అందుకోవాలి. మరి అందుకుంటుందో లేదో తెలియాలంటే డిసెంబర్ 3 వరకు ఆగాల్సిందే.